హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రీవియస్ జిఎస్జీకే బిడ్స్ డిస్కషన్లో భాగంగా ఇది నెక్స్ట్ వీడియో. అండ్ ప్రీవియస్ వీడియోలో ఎవరైతే చూడలేదో, ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఐ సింబల్ పైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు అనమాట. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. సో ఫస్ట్ క్వశ్చన్కి పోయినసారి గ్రూప్ డిలో సగం కాంపిటీషన్ వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు, ఏ పుస్తకాలు, ఏపీ తెలంగాణ పుస్తకాలు ఈ బిట్టు లేదు. అండ్ అదేవిధంగా ఈ బిట్టు ఓన్లీ ఎన్సీఆర్టీలో ఒక చిన్న బాక్స్లో ఇచ్చారు, చాలామంది అబ్జర్వ్ చేయాలన్నమాట బాక్స్ను, అలాంటి బిట్టు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి నో ఇష్యూ. క్వశ్చన్ ఏంటంటే, మెండెలివ్ పీరియాడిక్ టేబుల్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ జర్మన్ జనరల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ అని అడిగాడు. మెండెలివ్ పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది జర్మన్ యొక్క జనరల్లో ఏ సంవత్సరంలో పబ్లిష్ అయ్యింది అని అడిగారు. ఎప్పుడు అంటే మనకు 1872లో పబ్లిష్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క 1800 పబ్లిష్ అయినటువంటి ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ గురించి మాట్లాడినట్లయితే, ఈయన కొన్ని గ్రూపులు ఉన్నాయని, పీరియడ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈయన మెండెలివ్ పీరియాడిక్ టేబుల్ చెప్పే టైంకి ఈ క్రింది వాటిలో ఏదాన్ని కనుక్కోనలేదని అడుగుతారు. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఏది కాదు అని చెప్పేసి అడుగుతాడు అనమాట, లేదంటే పాజిట్రాన్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రాన్, ఓకేనా? సో మెండెలివ్ ఆవర్తన పట్టికను పరిచయం చేసే కాలంలో కనీసం ఎలక్ట్రాన్ కూడా కనుగొనబడలేదని చెప్పి 10th క్లాస్ బుక్లో ఉంది, కాబట్టి గుర్తుంచుకోండి. అండ్ 101వ మూలకం యొక్క పేరు ఏం పేరు అని అడుగుతారు, ఓకేనా? 101వ మూలకం పేరు ఏం పేరు? మెండెలివియం. మెండెలివియం, మెండెలివ్కు గుర్తుగా ఈ యొక్క 101వ మూలకానికి మెండెలివియం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అండ్ పీరియాడిక్ టేబుల్ మెండెలివ్ తయారు చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ అప్పటికి కార్బన్ గురించి తెలియదు ఆయనకి, కార్బన్ ప్లేస్లో ఏం చేశాడంటే ఆర్ అనేటువంటి ఒక అక్షరాన్ని ఉపయోగించడం జరిగింది. ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతాడు, మెండెలివ్ పీరియాడిక్ టేబుల్లో కార్బన్ బదులు ఉపయోగించినటువంటి అక్షరం ఏంది? ఆర్, ఎస్, టీ, క్యూ అనే ఆప్షన్లు ఇస్తాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్. ఆయన CH4ని ఏం రాశాడంటే RH4 అని రాయడం జరిగింది. కార్బన్ డయాక్సైడ్ అయితే RO2గా ఆయన రాయడం జరిగింది అనమాట. ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్. ఒకవేనా ఒకటి ఏంటి, ఎప్పుడు పబ్లిష్ అయింది? 1872లో. అండ్ కార్బన్ ప్లేస్ లో ఏముంచాడు? ఆర్ అనేటువంటి అక్షరాన్ని ఉపయోగించడం జరిగింది. ఆయన పీరియాడిక్ టేబుల్ చెప్పే టైంకి ఏది కనుగొనలేదు, అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ రాలో ఏది కనుక్కోలేదంటే ఎలక్ట్రాన్ కనుగొనబడలేదు. అండ్ 101వ మూలకం పేరు ఏం పేరు అంటే మెండెలివియం. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. ప్రస్తుతము పదార్థము డాష్ స్థితులలో ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే పదార్థం ఎన్ని స్థితులలో ఉంది అని అడుగుతున్నారు. ఎన్ని స్థితులలో ఉంది? 5 స్థితులలో ఉంది. ఎక్కడ ఉంది? ఇది 10th క్లాస్ బుక్లోనే ఉంది. ఒకటి మీ అందరికి తెలుసు, ఘన. రెండోది వచ్చేసి ద్రవ. మూడవది వచ్చేసి వాయు. నాలుగవది వచ్చేసి ప్లాస్మా, ఓకేనా? ఐదవది వచ్చేసి బోస్ ఐన్స్టీన్ కండెన్సింగ్ స్టేట్, ఓకేనా అని చెప్పేసి 5 స్టేజ్లలో దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జామ్లో ప్రీవియస్లీ ఏమడిగారంటే, ఓకే, ఇంతకుముందుకు ఏమడిగారంటే పదార్థ స్థితులలో 4వ స్థితికి ఉన్నటువంటి పేరు ఏంటి అని అడిగారు, ప్లాస్మా. 5వ స్థితికి ఉన్నటువంటి పేరు ఏం పేరు అని అడిగారు, బోస్ ఐన్స్టీన్ కండెన్సింగ్ స్టేజ్ అనేటువంటిది. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్ని స్థితులలో ఉంటుందంటే 5 స్థితులలో ఉంటుంది, గుర్తుంచుకోండి. 10th క్లాస్ బుక్ చదవండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్. నదీకరణం చెందని ఒక మానవ గుడ్డులో కలిగి ఉంటున్నది XY క్రోమోజోమ్, XX క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్, ఒక ఎక్స్ క్రోమోజోమ్ అని అడిగాడు. సో పల్దీకరణం అనేటువంటిది ఎవరి లోపల జరుగుతుంది? శ్రీజీవిలో జరుగుతుంది. శ్రీజీవిలో ఎలాంటి రకమైనటువంటి క్రోమోజోమ్లు ఉంటాయి? XX అనేటువంటి క్రోమోజోమ్లు ఉంటాయి, ఓకేనా? సో ఇక్కడ XX క్రోమోజోమ్లలో స్త్రీ నుంచి ఒక ఎక్స్ క్రోమోజోమ్ రావడం జరుగుతుంది, పురుషు నుంచి XY క్రోమోజోమ్లలో ఏదన్నా ఒకటి, ఒక క్రోమోజోము దీనికి అటాచ్ అవుతుంది అనమాట, ఓకేనా? అంటే శ్రీజీవిలో, అంటే పల్దీకరణం చెందలేదు కాబట్టి కంపల్సరీగా అక్కడ ఉండేటువంటి క్రోమోజోమ్ ఏమవుతుంది? ఎక్స్ అనేటువంటి క్రోమోజోమ్ మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట, ఓకేనా? ఒకవేళ XX క్రోమోజోమ్లు ఎవరిలో ఉంటాయంటే స్త్రీలో ఉంటాయి, XY క్రోమోజోమ్లు ఎవరు ఉంటాయి అంటే పురుషులో ఉండడం జరుగుతుంది. అండ్ పల్దీకరణం, దాంట్లో పల్దీకరణం చెందిన అండంలో ఉండేటువంటి క్రోమోజోమ్ ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ ఉండడం జరుగుతుంది. మానవుని శరీరంలో ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయంటే 23 జతలు అని ప్రీవియస్లో చెప్పాను. ఒకవేళ నార్మల్గా అడిగితే 46 క్రోమోజోమ్లు అని చెప్పాను. లింగ నిర్ధారణ చేసేటువంటి క్రోమోజోమ్ ఎవరిలో ఉంటుందంటే పురుషుల్లో ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్, నైనిటాల్ సరస్సు అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది? నైనిటాల్ అనేటువంటి సరస్సు ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఇంపార్టెంట్ సరస్సులు, అవి ఉండేటువంటి ప్రదేశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను చెప్పేటప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నైనిటాల్ సరస్సు గురించి మాట్లాడాను, మీరు నిజంగా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉంటే ఆఫ్టర్ దిస్ వీడియో, లేదంటే మీకు టైం ఉన్నప్పుడు సరస్సులు అనేటువంటి ఒక టాపిక్ని మీరు చూసుకుంటారు, అలా చదివితేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. జస్ట్ మీరు ఏదో నార్మల్గా చదివినప్పుడు కాదు, ఒక అంశం చదివినప్పుడు దాని రిలేటెడ్ కూడా చదవడానికి నేర్చుకోండి, ఇంప్రూవ్ అవుతుంది అప్పుడైతేనే సబ్జెక్టు. ఓకే, నెక్స్ట్. ఒక వస్తువు
ఏకరూప వేగంతో కదులుతున్నప్పుడు దాని త్వరణం ఏమవుతుంది? దాని త్వరణం ఏమవుతుంది? శూన్యం అవుతుంది. ఇంతకుముందుకు నేను చెప్పాను కదా, చలనం అనేటువంటి టాపిక్ చెప్పా, మీరు మొత్తం 4 వీడియోలు ఉంటాయి, చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఏకరూప వేగం అంటే స్థిర వేగంతో వెళ్తుంది. స్థిర వేగంతో వెళ్తుంటే దానికి త్వరణం ఉంటుందా? ఉండదు. ఎందుకు త్వరణం ఉండదు? త్వరణం అంటే ఏంటి? వేగంలో మార్పు రేటు, వేగంలో మార్పు రేటుని త్వరణం అంటాం. ఓకేనా? యాక్సిలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీని మనం ఏమంటాం? యాక్సిలరేషన్ అంటాం. యాక్చువల్ ఇక్కడ ఏం చెప్తుండు? వెలాసిటీలో చేంజ్ లేదని చెప్తుండు, అంటే వేగంలో మార్పే లేదంటుండు. వేగంలో మార్పు లేకపోతే త్వరణం ఉంటుందా? ఉండదు. కాబట్టి దాని వాల్యూ 0. సింపుల్ బిట్టు. నెక్స్ట్, తారానికి సంబంధించి తరికాని దానిని ఎన్నుకోమన్నాడు. ఓకేనా? ఈ కింది వాటిలో సరికానిది తప్పుగా ఉన్నదని చూడాలంట. ఇది చేదుగా ఉంటుంది. ఎస్, నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తుంది. నీలి లిట్మస్ను ఎరుపుగా మార్చేది ఏంటి? యాసిడ్. యాసిడ్ మరియు బేస్ అనేటువంటి నేను చాప్టర్ చెప్పానా? ఇంతకుముందుకు చెప్పాను ఆల్రెడీ, క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశాను. ఇలాంటి బిట్ అడుగుతాడు, ఇలాంటి బిట్ అడగడు అని చెప్పి కూడా. ఈ యాసిడ్ బేసు ఫ్రీ వీడియో ఎలా చూడాలి, వీడియో లాస్ట్లో చెప్తాను, ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడదాం దీని గురించి. అండ్ ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తుంది. క్షారం ఎప్పుడే కానీ ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తుంది. సజల యానకంలో కరిగిన స్థితిలో ఓహెచ్ని సమకూర్చుతుంది. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చేది ఏది? యాసిడ్, ఆమ్లం. ఇది ఒకటి తప్పు. నెక్స్ట్, పీడనం అంటే టెస్ట్ బై వైశాల్యం. టెస్ట్ అంటే ఏంటి? ఒత్తిడి. ఓకేనా? పీడనం ఈక్వల్ టు ఒత్తిడి బై వైశాల్యం. పీడనానికి మనకు దీని యొక్క డెఫినేషన్ ఏముంటుంది? ప్రమాణ వైశాల్యంపై ప్రయోగింపబడ్డ ఒత్తిడినే మనము పీడనం అని చెప్తారు. సో ఒత్తిడి అంటే మీరు గుర్తుపడతారు కాబట్టి థ్రస్ట్ అనేటువంటి ఒక వర్డ్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తుంచుకోండి. ఒత్తిడి అంటే థ్రస్ట్ అంటారని, వైశాల్యాన్ని అయితే మనము ఏరియా అంటామని చెప్పేసి, ఇలాంటి వాటిని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది రసాయన మార్పుకు ఉదాహరణ కాదు? ఇది 8th class బుక్లో ఉంది సార్. 8th class మీకు స్కూల్ బుక్స్ చూస్తే భౌతిక మార్పులు, రసాయన మార్పులు అని ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో పాలు పెరుగుగా మారడం అనేటువంటిది ఒక రసాయన మార్పు. ఓకేనా? నెక్స్ట్, మన ఆహారం జీర్ణం అవ్వడం అనేటువంటిది ఒక రసాయన మార్పు. నీటి ఆవిరి నీరుగా మారడం అనేటువంటిది ఒక రసాయన మార్పు కాదు, ఇది ఒక భౌతిక మార్పు. కావాలంటే మళ్ళీ మనం నీటి ఆవిరిని నీరుగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇనుము తుప్పు పట్టడం అనేటువంటిది ఒక రసాయన మార్పు. ఓకేనా? సో మనకి ఏం అడిగాడు? రసాయన మార్పు కానిది అన్నాడు. నీరు నీటి ఆవిరిగా మారడం రసాయన మార్పు కాదు, అది ఒక భౌతిక మార్పు మాత్రమే. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, పాండే సామ్రాజ్యపు రాజధాని ఏది? పాండే సామ్రాజ్యపు రాజధాని ఏది అంటే మదురై. మదురై. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, మదురై. అండ్ సోలార్ ప్యానెల్స్లో ఉండేటువంటి ఇది వాటిలో ఏ లోహాన్ని ఉపయోగిస్తారన్నారు? సోలార్ ప్యానెల్స్లో ఏముంటుంది? సిలికాన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి యురేనియం గని, మనకు జాదుగూడ గనులు ఎక్కడ ఉన్నాయని అడిగారు. సో ఈ యొక్క మొదటి యురేనియం గని ఎక్కడుందంటే మనకు జార్ఖండ్లో ఉంది. దాని పేరేం పేరు, ఆ గని పేరేం పేరు అంటే, ఓకే, జాదుగూడ. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ యొక్క రెండవ రాజధాని ఏది అని అడిగారు. హిమాచల్ ప్రదేశ్ యొక్క రెండవ రాజధాని ధర్మశాల. మొదటి రాజధాని ఏది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ వదిలిపెడతారు చాలామంది. ఒకసారి క్వశ్చన్ చూడండి మీరు, క్వశ్చన్ చూసిన తర్వాత ఒకసారి చదవండి. నేను దీనికి మీరు చేస్తారా చేయరా ఆలోచించండి, ఎంత ఈజీయో నేను చెప్తా. ఓకే, చూసారా క్వశ్చన్ని? ఓకే, ఇక్కడ ఏమడుగుతుండు? ఒక విద్యుత్ హీటర్ యొక్క టెర్మినల్ స్కోర్, ఓకేనా, టెర్మినల్ ఆధారంగా అంటే సోర్స్ ఆధారంగా 4 ఆంపియర్ విద్యుత్ని వినియోగించుకున్నప్పుడు ఆ టెర్మినల్స్ మధ్య సంభావ్య భేదం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 60 వోల్ట్స్ ఉంటుందంట. అయితే ఆ హీటర్ యొక్క సంభావ్య భేదము 165 వోల్ట్స్ అయితే దాన్ని వినియోగించుకునేటువంటి విద్యుత్తు ఆంపియర్లో చెల్పమని అడుగుతుంది. ఇక్కడ ఏమడుగుతుండు? సింపుల్ క్వశ్చన్, 4 ఆంపియర్ విద్యుత్ను ఉపయోగించుకుంటే అది 60 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్, సంభావ్య భేదం అవుతుందంట, పొటెన్షియల్ భేదం అవుతుందంట. ఇప్పుడు ఏమంటుండో, ఒకవేళ ఇది 165 వోల్ట్స్ అయితే ఇక్కడ ఎన్ని ఆంపియర్ల విద్యుత్ను ఉపయోగించుకుంటుందని అడిగారు. సో సింపుల్, 165 x 4/60 ఉపయోగించడం జరుగుతుంది. 4 ఎక్కంలో కొట్టేస్తే మనము 4 ఎక్కం 4, 4 5 20 15 ఉంది. 15 ఎక్కంలో కొట్టేసినట్లయితే 15 ఎక్కం 15. సో మనకు ఎంత వస్తుంది? 11 ఆంపియర్స్ రావడం జరుగుతుంది. సింపుల్ లెక్క, కానీ ఇలాంటి లెక్కలు వదిలిపెడతారు, ఒక మార్క్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్, మాస్ బై వాల్యూమ్, ద్రవ్యరాశి బై ఘన పరిమాణం అనేది దేనికి పారణం అని అడిగాడు. ద్రవ్యరాశి బై ఘన పరిమాణం అనేటువంటిది దేనికి ఫార్ములా అని అడిగాడు. దేనికంటే సాంద్రత. సాంద్రత మీన్స్ డెన్సిటీ. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది, సాపేక్ష సాంద్రత. దాని గురించి ప్రీవియస్లో బిట్ ఏమడిగాడంటే, క్రింది వాటిలో ప్రమాణాలు లేనివి అంటే యూనిట్స్ లేనివి ఏది అని అడిగాడు. సాపేక్ష సాంద్రత, రిలేటివ్ డెన్సిటీ ఏదైతుందో దానికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు అడిగాడు ఇంతకుముందుకి. ఓకేనా? జ
జాతీయ పెన్షన్ పథకం లో చేరడానికి గరిష్ట వయసు ఎంత అని అడిగారు ప్రీవియస్ లో 65 ఇయర్స్. ఇది స్టాటిక్ బిట్ ఇది, ఓకేనా? జనరల్ కరెంట్ అఫైర్స్ బిట్ ఏం కాదు, స్టాటిక్ బిట్టే. నెక్స్ట్, క్రింది సంస్థలలో మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పరిచింది ఏది అని అడిగారు. ఏది? విశ్వభారతి. సో ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ పుస్తకం రచించారు, ఆయనకి ఎప్పుడు ఏ అవార్డు వచ్చింది, వచ్చిన సంవత్సరం ఏంటి, అండ్ అదేవిధంగా నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది, ఆయన ఏ వాటిని స్థాపించాడు, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే అండ్ మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సో ఆక్సీకరణ కాకుండా నివారించడం కొరకు ఉపయోగించేటువంటి వాయువు ఏది? అందరూ పెడతారు, రైట్ ఆన్సర్ నైట్రోజన్. నెక్స్ట్, ఒక వస్తువు జరిగిన పని క్రింది వాటిలో దేనిపైన ఆధారపడి ఉండదు అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవడం నేర్చుకోండి. ఉండదు అన్నాడు. వర్క్ అనేటువంటిది క్రింది వాటిలో దేనిపైన ఆధారపడదు అన్నాడు. దేనిపైన అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి పైన ఆధారపడదు. ఇది ఇంపార్టెంట్. దేనిపైన ఆధారపడితే చెప్తానండి. డబ్ల్యూ ఈక్వల్ టు వర్క్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఫోర్స్ ఇంటూ మనకు ఈ యొక్క ఎస్ స్థానభ్రంశం అని చెప్పేసి రాయడం జరుగుతుంది. డిస్ప్లేస్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎఫ్ఎస్ కాస్ థీటా అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? వర్క్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఫోర్స్ ఇంటూ ఓకే డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా అని చెప్తాం. అంటే ఈ యొక్క వర్క్ ఏదైతే పని ఉందో ఇది బలం పైన ఆధారపడుతుంది, స్థానభ్రంశం పైన ఆధారపడుతుంది, ఆ స్థానభ్రంశానికి మధ్య అంటే అక్కడ జరిగిన పనికి మధ్య ఉండేటువంటి కోణం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, నేను చెప్తున్నా. ప్రయోగించిన బలం పైన ఆధారపడుతుంది, స్థానభ్రంశం పైన, ఆ వస్తువు జరిగినటువంటి స్థానభ్రంశం పైన ఆధారపడి ఉంటుంది, ఆ వస్తువుల మధ్య లేదంటే ఆ బలానికి ఆ యొక్క డిస్ప్లేస్మెంట్కి మధ్య ఉన్నటువంటి కోణం పైన కూడా ఆధారపడుతుంది. దేనిపైన ఆధారపడదు అంటే ద్రవ్యరాశి పైన ఆధారపడదు. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ ఎవరు అని అడిగారు. ఎవరు అంటే దీపా కర్మాకర్ గారు. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రిటార్డేషన్, అంటే రిటార్డేషన్ ఈ పదం గుర్తుపెట్టుకోమని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా. రిటార్డేషన్ అంటే మాంద్యత, తెలుగులో మాంద్యత అని చెప్పి పిలుస్తాం. ఈ మాంద్యతని ఇంకో పేరు ఏంటంటే రుణ త్వరణం అంటామని కూడా చెప్పా. ఓకేనా? రిటార్డేషన్ అన్నా, నెగిటివ్ యాక్సలరేషన్ అన్నా, మాంద్యత అన్నా, రుణ త్వరణం అన్నా ఒకటే. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఎస్ఐ యూనిట్స్ అన్నాడు. త్వరణానికి ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎందుకు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్? వెలాస్టిక్ అయితే మీటర్ పర్ సెకండ్. ఈ దీంట్లో వేగంలో వస్తున్న మార్పు రేటు దాన్ని త్వరణం అంటాం లేదంటే యాక్సలరేషన్ అంటాం, కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉందా? లేదు. సో ఈ యొక్క ఈ బైను తీసేయడానికి ఏం చేస్తామంటే ఈ యొక్క మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటే దీన్ని మీటర్ పర్ సెకండ్ వోల్ట్ టు ద పవర్ అంటే టు ద పవర్ ఆఫ్ -2 అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రిటార్డేషన్ అంటే, నెగిటివ్ యాక్సలరేషన్ అంటే, మాంద్యత అంటే, రుణత్వరణం అంటే ఒకటే అనేటువంటిది గుర్తుంచుకుంటే చాలు మీరు. నెక్స్ట్, పదార్థాన్ని శక్తిగా, శక్తిని పదార్థంగా రూపొందించవచ్చు అని చెప్పి ఈ క్రింది శాస్త్రవేత్తలలో ఎవరు నిరూపించారని అడిగారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్. శక్తి నిత్యత్వ సూత్రం ఉంది కదా, అది ఇదే. సో ఈ విధంగా మార్చొచ్చు అని చెప్పింది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. ఢిల్లీ సుల్తాను రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చాడు. ఈ బిట్ ఇంత ముందుకు వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ ఎందుకు చెప్పినామంటే మళ్ళీ అడిగారు. ఓకే, సో మహమ్మద్ బిన్ తుక్లక్ గారు ఈ యొక్క ఢిల్లీ సుల్తాను, అండ్ ఈయన ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి రాజధాని మార్చడం జరిగింది. ఓకే, ద మాస్ ఆఫ్ ఆన్ ఆబ్జెక్ట్ 20 కేజీ, వాట్ వుడ్ బి ఇట్స్ వెయిట్ ఆన్ ది ఎర్త్? ఇక్కడ ఏమంటుందంటే ఒక పదార్థం యొక్క ఏదైతే ద్రవ్యరాశి ఉందో అది 20 కేజీ అంట. అయితే భూమిపైన దాని యొక్క భారం అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మాస్, వెయిట్ అంటే భారము, మాస్ అంటే ద్రవ్యరాశి. ద్రవ్యరాశి ఎక్కడ కూడా మారదు, భారం అనేటువంటిది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. మనకు భారం అడిగాడు, సో భారం అడిగాడు కాబట్టి వెయిట్ ఇజ్ ఈక్వల్ టు ఓకేనా మనము mg అని రాస్తాం. m అంటే ద్రవ్యరాశి, మాస్, g అంటే ఈ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్. g వాల్యూ 10 తీసుకోమన్నాడు. మాస్ ఎంత? 20 × 10. 20 × 10 అంటే 200 న్యూటన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈజీ లెక్కనే. ఓకేనా? నెక్స్ట్, ఆంపియర్ అనేటువంటిది ఈ క్రింది వాటిలో దేని యొక్క ఎస్ఐ యూనిట్ అని అడిగారు. దేని యూనిట్? విద్యుత్ కరెంటు. ఇంతకుముందు లెక్కలు కూడా చెప్పాను కదా, కరెంటు 4 ఆంపియర్స్ విద్యుత్ ప్రవహిస్తుందని చెప్పలే, కరెంటు. ఓకేనా? కరెంటు యొక్క ప్రమాణం ఎస్ఐ యూనిట్ ఏంటి? ఆంపియర్. సో ఎస్ఐ యూనిట్స్ వీడియో ఎలా చూడాలి చెప్పు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, ఇది బిట్ చాలామంది తప్పు చేశారు, అయినా ఈజీ బిట్టే. ఘన కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటారని చెప్పి గ్రూప్ డిలో ఎన్టీపీసీలో 100 సార్లు అడిగింటారేమో, అంత ఈజీ బిట్టిది. ఘన కార్బన్ డైఆక్సైడ్ని ఏమంటారు? డ్రై ఐస్ అని అంటారు. ఓకేనా? ఇంకో ఇక్కడ కింది వాటిలో ఏది సత్యం లేదా అసత్యాన్ని డిసైడ్ చేయమన్నాడు. ఘన కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటారు, రైట్? ఘన కార్బన్ డైఆక్సైడ్ నేరుగా ద్రవస్థితిలోకి మార్చబడుతుంది, తప్పు.
ఘన కార్బన్ డైఆక్సైడ్ నేరుగా వాయు స్థితిలోకి వెళ్తుంది, రైట్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఘన కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటాం, అందరికి తెలిసిందే. ఇది ద్రవ స్థితిలోకి నేరుగా మారుతుందంటే మారదు, ఓకేనా, నేరుగా మారదు. ఘన కార్బన్ డైఆక్సైడ్ మనకు నేరుగా వాయు స్థితిలోకి మారుతుందా అంటే మారుతుంది, ఓకేనా. ఆటోమేటిక్గా మీరు ఎక్కడన్నా ఫంక్షన్లలో చూస్తారు, లేదంటే మూవీస్లో ఇట్లా ఇక స్కో ఏమంటారు స్మోక్ ఎఫెక్ట్ వస్తుంది కదా, వాటిలో కొన్నిసార్లలో ఈ యొక్క ఘన కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. సో ఘన కార్బన్ డైఆక్సైడ్ వాయుస్థితిలో మారడాన్ని ఏమంటారు అంటే తెలుగులో అయితే ఉత్పతనం అంటారు, ఇంగ్లీష్లో అయితే సబ్లిమేషన్ అంటారు. ఇది కూడా అడిగాడు ప్రీవియస్లో, గుర్తుంచుకోండి. ఏసి అనేటువంటి సత్యం, బి అనేటువంటిది రాంగ్, ఓకే. మనుషులలో ఆడవారు డాష్ జత లింగ క్రోమోజోములను కలిగి ఉంటారు, ఇంతకుముందుకే చెప్పారు, మళ్ళీ దాని మీద కూడా బిట్టే. లేడీస్లో ఏ క్రోమోజోమ్ ఉంటుంది, ఎక్స్ ఎక్స్ అనేటువంటి క్రోమోజోమ్ ఉంటుంది. బాయ్స్లో అయితే ఎక్స్ వై అనేటువంటి లింగ క్రోమోజోమ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు. ఈ క్వశ్చన్ చూసిన తర్వాత చాలామంది దగ్గరికి గంతేసి ఉంటారు, తొందరపడకండి, మీ షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చన్ ఏం రాదు. మీ షిఫ్ట్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జంతువు ఏంటి, గుజరాత్ యొక్క రాష్ట్ర జంతువు ఏంటి, పశ్చిమ బెంగాల్ యొక్క రాష్ట్ర జంతువు ఏంటి, ఇలాంటి క్వశ్చన్ వస్తుంది, అప్పుడు ఎగరండి, ఓకే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది, కృష్ణ జింక. మిగతా టైంలో మీరు మిగతా రాష్ట్ర జంతువుల పేర్లు గుర్తుంచుకోండి, ఓకేనా. మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు మీరు, ఎందుకంటే చిన్న చిన్న బిట్స్ ఏవైతే వదిలిపెడతారో అవే ర్యాంక్స్ని డిసైడ్ చేస్తాయి, అలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి అని చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్, దిగువ పేర్కొన్న రసాయన చర్యలలో ఏ ఉత్పత్తి ఎక్స్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది అని అడిగాడు. ఇక్కడ ఏమిచ్చాడు, ఈ యొక్క కార్బన్, కాల్షియం కార్బోనేట్ని వేడి చేశాడంట. హీట్ చేస్తే ఏమొస్తుంది, కాల్షియం ఆక్సైడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదా ఇక్కడ చూడండి, కార్బన్లు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి, అంటే ఇక్కడ ఆల్రెడీ కాల్షియంలో ఒక కార్బన్ వెళ్ళిపోయింది, మిగిలిన దాంట్లో కాల్షియం ఉండేది ఆన్సర్. ఇక్కడ ఒక కాల్షియం ఉంది, ఇక్కడ ఒక కాల్షియం ఉంది, అంటే ఈ రెండు ఆప్షన్లు వెళ్ళిపోయినాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, నాలుగు ఉన్నాయి, ఇక్కడ ఒక ఆక్సిజన్ వెళ్ళిపోయింది, అవునా కదా. సో ఇక్కడ ఆక్సిజన్ వెళ్ళిపోతే మనకి ఇంకేం మిగిలిపోయింది, ఆక్సిజన్లు ఎన్ని ఉండాలి, ఇంకా యాక్చువల్గా నాలుగు ఆక్సిజన్లు, ఇంకా రెండు ఆక్సిజన్లు ఉండాలి, మొత్తం నాలుగు ఆక్సిజన్లు కదా. సో ఇక్కడ ఒకటే ఉంది, కానీ ఇది కాదు, ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. అయితే దీన్ని మళ్ళీ ఏమంటారు తుల్యపరచడం ఉంటుంది, అదంతా అవసరం లేదు. కాల్షియం కార్బోనేట్ మండిస్తే కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇదేనో లేదు, సెవెంత్ క్లాస్లోనే ఉన్న బిట్ ఇది, ఓకేనా. ఫ్రెండ్స్, ఇదే వీడియోలో అండ్ నేను ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళ కొరకు 50 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఈ 50 గ్రాండ్ టెస్ట్లతో పాటుగా ఎన్టీపీసీ గ్రూప్ డీలో అడిగినటువంటి 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్, అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఏవైతే ప్యూర్ మ్యాథ్స్లో వచ్చినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్యాదర్ చేసి 1200 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్ బిట్స్ వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రీవియస్లో అడిగినటువంటి 1500 బిట్స్ యొక్క నేను పీడిఎఫ్ రూపంలో, అంటే ఇంతకుముందు మనం డిస్కషన్ చేస్తున్నాం కదా, ఇలాంటి ఒక పీడిఎఫ్ని అయితే నేను హ్యాండ్ రిటర్న్ రాశాను, ఆ పీడిఎఫ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గ్రాండ్ టెస్ట్ రాయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కింద యాప్ ఉంటుంది, యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఫ్రీ వీడియోస్ ఇచ్చాను, ఫస్ట్ 25 ఫ్రీ వీడియోస్ ఇచ్చాను, ఆ వీడియోలు చూడండి. ఆ వీడియోలలో ఇంతకుముందు చెప్పాను కదా, ఎస్ఐ యూనిట్స్ కానీ, యాసిడ్ బేస్ కానీ, పీరియాడిక్ టేబుల్ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు కంటెంట్ ఇక్కడ దీన్ని చూడాలంటే ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు స్టూడెంట్ అని చెప్పి రిజిస్టర్ కాండి. అయిన తర్వాత స్టోర్లోకి రండి. స్టోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్టీపీసీ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కంటెంట్లోకి వచ్చినట్లయితే ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, అక్కడ నుంచి చూడొచ్చు. మీకు ఫ్రీగా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది, గ్రాండ్ టెస్ట్ రాయండి. గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత గ్రాండ్ టెస్ట్ మీకు నచ్చినట్లయితే ఈ కోర్సును పాస్ చేసి చేయండి. ప్రజెంట్ ఉన్న రేట్ అయితే ఉండదు, నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే రేట్ అయితే నేను పెంచడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఇది వీడియోలో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు నా కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.